రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చేవెళ్ల మండలంలోని బీజాపూర్ హైవే రోడ్డుపై బైఠాయించిన కాంగ్రెస్ సిపిఎం మరియు బీజేపీ నాయకులు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా వ్యాపార దుకాణాలు మూసివేశారు. కాంగ్రెస్ బీజేపీ సిపిఎం నాయకులు ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సీఎం వద్దని నినాదాలు చేశారు. భారీగా స్తంభించింది ట్రాఫిక్. రోడ్డుపై బైఠాయించడంతో పోలీసులు అరెస్టు చేసి చేవెళ్ల పిఎస్కి తరలించారు. ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన బంద్ కారణంగా చేవెళ్ల, శంకర్పల్లి, షాబాద్, మొయినాబాద్ మండలంలోని సబ్ రిజిస్ట్రేషన్ మండల రెవెన్యూ కార్యాలయాలు, మండల ప్రజాపరిషత్, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద జనం లేక బోసిపోతున్నాయి. అది